ఎలాగో ఈ సినిమాకి ఇంకా భారీ ఫంక్షన్లు, భారీ విజయం కాబట్టి భారీ ఫంక్షన్లు ఉండబోతున్నాయి. సో వాటిలో భారీగా మాట్లాడదాం అనుకున్నాను. బట్ మొత్తం మా చెప్పాల్సింది ఏంటంటే, గీత ఆర్ట్స్కి ఆగస్టు 15కి ఒక మంచి సెంటిమెంట్ ఉంది. ఒక 6 ఏళ్ల క్రితం ఒక బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఆగస్టు 15 రిలీజ్ అయింది. సో మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఆగస్టు 15 ఆయి ప్రీమియర్లతో రిలీజ్ అవటం, ఆగస్టు 15 అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ ఇండిపెండెన్స్ డేకి మంచి నవ్వులు పంచారు, మంచి సక్సెస్ అంటాం. ఎందుకంటే జనరల్గా 2 రెస్పాన్స్లు ఉంటాయండి, ఒకటి ఆడియన్స్ షోలో రెస్పాన్స్ ఉంటుంది, మీడియాలో ఉంటుంది. రెండింటికి కలిపి ఒకటే రెస్పాన్స్ చాలా అరుదుగా కొన్ని చిత్రాలకు మాత్రమే లభిస్తుంది. సో నేను దేవిలో ప్రీమియర్లో ఎలా రెస్పాన్స్ వచ్చిందో, AAAలో మీడియా మిత్రులు చూస్తున్న షో కూడా అంటే, ఇది క్రిటిక్స్ మెచ్చిన విజయంగా మెచ్చుకోవచ్చు, ఆడియన్స్కి నచ్చిన విజయంగా ఇదవచ్చు. సో ఈ సినిమా ఇంత ఘన విజయానికి తోడ్పడిన టెక్నీషియన్లు అందరికీ, కొత్త వ్యక్తి, ఎందుకంటే ఆయన కంటెంట్ మాట్లాడు, కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఎక్కువ మాట్లాడితే కొన్నిసార్లు కంటెంట్ మాట్లాడుద్ది, ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడరు కాబట్టి ఈరోజు కంటెంట్ బాగా మాట్లాడింది. సో ఈ సినిమా, ఆయి సినిమా సక్సెస్ అన్ని చోట్ల మాట్లాడుతుంది, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అండి, ఎందుకంటే డైరెక్టర్ ముందు రావాలండి, సక్సెస్ ఇచ్చినప్పుడు ఇంకా ముందు ఉండాలి. సో ఏంటంటే, కొత్త వ్యక్తి అయినప్పటికీ ఆయన, ఎందుకంటే ఈ సినిమాలో ఒక క్యాష్ థ్రెడ్ ఉంది, ఒక ఫాదర్ అండ్ ఎమోషన్ థ్రెడ్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ థ్రెడ్ ఉంది. 3 థ్రెడ్స్ని చక్కగా 3 ముళ్ళుగా మార్చారు కాబట్టి ఈ సినిమాకి బాక్సాఫీస్తో పెళ్లి జరిగింది ఈరోజు. సో రేపు కాసులు అనే పిల్లలు పుట్టబోతున్నాయి. సో అందుకని చెప్పి అంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి ఇన్ని థ్రెడ్స్ కరెక్ట్గా అంటే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. గీతా ఆర్ట్స్ నుంచి కంటెంట్ని నమ్మే సంస్థ ఇది, కొత్త వాళ్ళని టాలెంట్ నమ్మే సంస్థ ఇది. ఆ నమ్మకాన్ని మళ్ళీ అంజయ్ ప్రూవ్ చేశాడు. అతనికి ఒక పెద్ద దర్శకుడుగా త్వరలో ఇండస్ట్రీలో ఒక సుస్థిర స్థానం ఉండబోతుంది. అలాగే నారని నితిన్ గారు హిట్ మీద హిట్ కొడుతున్నారు. మొన్న మేడ్ అన్నారు ఈరోజు.